హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బాలీవుడ్లో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు పనిన కుట్రను పోలీసులు ఛేదించారు. సల్మాన్ను చంపటానికి వ్రెక్కి నిర్వహించారని తెలియటం సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సుశాంత్ ఆత్మహత్య సుశాంతి ఆత్మహత్య కాదు, హత్య అంటూ ఆరోపణలు రావడంతో కేసు సిబిఐకి అప్పగించారు. ఇదిలా కొనసాగుతుండగానే మరో స్టార్ హీరోపై హత్యకు కుట్ర జరగటంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి హర్యానా, పంజాబ్, రాజస్థాన్కు చెందిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠాలోని పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ప్ షూటర్ రాహుల్ను ఉత్తరాఖండ్లో ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు సల్మాన్ ఖాన్ను చంపే బాధ్యతను లారెన్స్ బిష్నోయ్ రాహుల్కు అప్పగించారు. దీంతో రాహుల్ గత జనవరిలో ముంబై వచ్చి సల్మాన్ ఖాన్ నివాసం ఉండే బాంద్రాలో 3 రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. ఇదిలా ఉండగా ఫరీదాబాద్లో ప్రవీణ్ అనే యువకుణ్ణి రాహుల్ హత్య చేయగా ఆ కేసుకు సంబంధించి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాహుల్ను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేందుకు రెక్కీ నిర్వహించినట్టు రాహుల్ అంగీకరించాడు. జోధ్పూర్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ తనకు సుపారీ ఇచ్చి రెక్కీ నిర్వహించేందుకు ముంబై పంపినట్లు ఒప్పుకున్నాడు. గతంలో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ లో కృష్ణా జింకలను వేటాడినట్లు ఆరోపణలు రావడంతో ఇప్పటికీ కేసు విచారణ జరుగుతుంది. ఈ కేసులో భాగంగా సల్మాన్ ఖాన్ కొద్ది రోజులు జైలు జీవితం కూడా గడిపారు. రాజస్థాన్ లోని బిష్నోయ్ సమాజం కృష్ణా జింకలను ఆరాధిస్తోంది. సల్మాన్ ఖాన్ కృష్ణా జింకలను వేటాడినప్పటి నుంచి ఆయనపై ఈ జాతికి చెందిన కొందరు కోపం పెంచుకున్నారు. సల్మాన్ ఖాన్ పై శత్రుత్వం పెంచుకున్న లారెన్స్ బిష్నోయ్ 2018లోనే ఆయన హత్యకు కుట్ర పన్నారు. తన కుడి భుజం పైన సంపత్ నెహ్రాతో ముంబైలో రెక్కీ నిర్వహించినా హత్యకు సాధ్యం కాలేదు. ఇప్పుడు మరోసారి లారెన్స్ బిష్నోయ్ రాహుల్ కు సుపారీ ఇచ్చి సల్మాన్ ఖాన్ ను చంపటానికి ప్రయత్నించాడు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.